ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల వెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు అతడొక గంగానది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడొక అగ్నిపర్వతం జనగణ మనమాతడు మెరిసే భిక్షుడతడు రాతి సింహాసనం పైరాజతడు బడుగుల పాదాల పట్టు బానిసతడు చేతికి ఎముకలేని నిర్మలదాతడు నమకారములు మాతృమూర్తి అతడు దండింప దయగల తండ్రే అతడు బడుగు జీవుల బాగుదాహార్తి అతడు అడుగడు గుణ ఉద్యమ ఊపిరి అతడు హృదయ సామ్రాజ్యము నేలే రాముడతడు సేతునైన మింకు మహామత్స్యమే అతడు గురుపాదాల పట్టు శిష్యుడతడు శిశువతడు పడతి రక్షణకై నిలిచే ప్రభువతడు ధైర్యాన కొండంత శిరస్సు గలవాడు దయయందు సరస్సంత లోతైన వాడు పౌరుషంలోన పలనాటి ముద్దు బిడ్డడు ప్రజల పాలనలో పరమ పంటునతడు రాజ్యాధికారమున నిష్ఠాగరిష్ఠుడతడు సర్వము త్యజించిన సన్యాసినతడు సమర క్షేత్రములో రగిలే అర్జునుడు బుద్ధి కుశలతలో బుద్ధుడు అతడు ఒత్తిక ఓరిమిలో మనుడే అతడు పీడితులను గాచే పీతాంబరుడు కష్ట నష్టమందు కార్యశీలి అతడు యువతల స్ఫూర్తి నింపు వివేకానందుడు దేశభక్తిలోన సుఖదేవ్ భగత్ సింగ్ అతడు
Mataki! Bharat Mataki! Bharat Mataki! Jai Hind! I am going to go to the hospital. I am going to go to the hospital. Pawan Kalyan Khatra Rodman in Rada. Drama Sachivala, you can drama volunteers there. You know, right to the national community. You are a report to pitch. I am going to go to the hospital. I am going to go to the hospital. I'm going to say,
రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా కొంతమందికి అన్నదం ఉందా అని ఇటువంటి కోవిడ్ పరిస్థితుల్లో కూడా జనసంఘ జెండా రైతుకి అన్న అనే వినాదంతో పవన్ కళ్యాణ్ గారు మన అందరి కోసం ముందుకు వచ్చారు. కానీ ఉద్యోగం రీతిలో మన ఉదయం 9 గంటల నుంచి జనారో ఏర్పాటు దిగినప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లా ఉప జిల్లాలో ఇంత తక్కువ సమయంలో ఇంతమంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మనస్ఫూర్తిగా మన అధ్యక్షుల గారిని ఆహ్వానించడం ఎంతో గర్వంగా ఉంది. మనకు తెనాలికి గతంలో కూడా వచ్చాం. ఇదివరకు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి చాలా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఏమైపోయింది అభివృద్ధి మనకి తెనాలికి ఏమిటని చెప్తారు చెప్పండి. ఎక్కడ పోయినా కార్యక్రమాలు కేవలం రాజకీయ కక్షకి రాజకీయాల కోసమే పరిమితం అవుతున్నారు మన నాయకులు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం రైతాంగాల కోసం మహిళల కోసం సామాన్యుల కోసం కష్టపడింది ఎవరు? కొలిపర మండలాల్లో అద్భుతంగా మన రైతాంగం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వ్యవసాయరంగంలో తెనాలి మండలం నుంచి కొలిపర మండలం నుంచి ఈ సైక్లోన్ వల్ల 35,000 ఎకరాలు నష్టపోతుంటే ఎక్కడ స్పందన చెప్పని ప్రభుత్వం దగ్గర నుంచి శాసనసభలో 3 రోజుల నుంచి జరుగుతున్న సమావేశాన్ని అందరికీ తెలుసు. కేవలం ఒకరిపైన ఒకరి విమర్శించుకోవడం పుట్ల పురాణం తప్ప రైతాంగం కోసం మహిళల కోసం కోసం మాట్లాడాల్సింది. శాసనసభలో కేవలం రాజకీయ పార్టీ కోసం ఉపయోగించుకుంటున్నారు. మీకోసం జనసేన చెప్పడం ఏంటంటుంది పవన్ కళ్యాణ్ గారితో కౌలు రైతుకి న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ఈ జగన్మోహన్ గుర్తు రాయాల్సిందే. వాళ్ళు స్పందించకపోతే మన అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప కార్యక్రమం చేద్దాం మన కౌలు రైతులు కానీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. ఇదే స్ఫూర్తి ఇదే నాయకత్వం నిజాయితీ రాజకీయాల్లో ఇటువంటి నాయకత్వం ఉంటుంది. నిజాయితీ లేని వ్యక్తులు నాయకత్వం కోసం పోరాడితే నాయకత్వం రాదు. ప్రజల్లో బతికి ప్రజలకు కష్టపడి వాళ్ళ జీవితాన్ని చేసినప్పుడు ప్రజా జీవితం కోసం అప్పుడే నీకు నాయకత్వం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని చూసి మనం గౌరవపడాలి. సామాన్యుల కోసం ప్రజల కోసం మన పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఒక్క ఓటు కోసం కూడా ఆమె కష్టపడి కార్లోంచి బయటకు వచ్చి నమస్కారం పెడతారు. అటువంటి వ్యక్తి మనకు నాయకులు ఉండటం మీరందరూ కూడా జన సైనికులుగా అద్భుతమైన కదిలి రావడం మనస్ఫూర్తి చెప్పారు. ఉదయం నుంచి రూపల ప్రాంతం అడనగడ్డ ప్రాంతం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కష్టపడిన కార్యకర్తలు నాయకులు మన గవర్నర్ శ్రీనివాస రావు గారు కేకే గారు రూపల్లో శాంతిరావు గారు అదేవిధంగా ఏమైన సర్వలు అద్భుతమైన స్వాగతం కలిగిన ప్రతి తెనాలి నియోజకవర్గంలో ఒక్కరోజు కాలంలో మొన్న రాత్రి నేను ఫోన్ చేస్తే ఇంత అద్భుతంగా మీరందరూ స్పందించి ఒక నాయకుడిని ఆనందంటే ప్రతి నాయకుడికి జన సైనికుడికి మనస్ఫూర్తిగా నేను నమస్కరించి ఈ కార్యక్రమాన్ని ఇంతమంది తీసుకెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు పుట్టుకెళ్ళాలి. చిత్తూరు వరకు మీ ప్రయాణం 5 జిల్లాల పర్యటన. దయచేసి సహకరించి అందరూ మంచి మనస్తోటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి చక్రం కార్యక్రమం ముందు తీసుకెళ్దామని కోరుతుంది. జైలు 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 ఇంతమంది ఏది చూస్తుంటే ఎవరికి తెలియదు. పిక్నిక్ పోయినప్పుడు శ్రీకాకుళం ఇలాంటి నీళ్ళు అబ్బాయి పాటించింది బిల్లు నమ్మకం కావాల్సింది. కావాల్సింది 5 సంవత్సరాల భవిష్యత్తు మీ బంగారు భవిష్యత్తు కోసం అభివృద్ధి విషయం చేస్తామని తెలియజేసుకుంటూ ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకున్నాను.
ఆరాధన ఇప్పుడు తీసుకొని ఇక్కడ స్పీకర్ బాక్స్ దగ్గర యమనసి గారు కోరుకుంటున్నాం. పని తీసుకొని నలుగురు ఇక్కడ దయచేసి ఆ మైక్ అదైనా తీసుకెళ్ళి సైడ్కి కావాలి.